క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ రోజున దేవుడు ఉదయ కాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, ఏబు రాసిన పత్రిక 34:10 చూసినట్లయితే, విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అన్యాయం చేయుటకు దేవుడు అసంభవం అని ఈ యొక్క ఏబు అనేక భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే యోబు అనేక భక్తిని చూసినట్లయితే అనేక శ్రమలు ఉన్న అన్ని వస్తువులను, వాహనములను, అదేవిధంగా బిడ్డలను పోయినప్పటికీ కూడా దేవుడు అన్యాయం చేయువాడు కాదు, అసంభవం అని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా ఆనాడు యోబు అనేక భక్తి జీవితంలో జరిగిన యొక్క సందర్భము, మన యొక్క జీవితంలో కూడా అటువంటి యోబుకు వచ్చిన శ్రమలు రాకపోయినప్పటికీ కూడా, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడినే, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క మరణం రాదు కదా, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క అపాయం రాదు కదా, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క అనారోగ్యం రాదు కదా, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క కష్టం రాదు కదా అని ఎంతో మంది దేవుణ్ణి హేళన చేస్తారు, అనరాని మాటలు మాట్లాడతారు. మనుషులైనా అన్యాయం చేస్తారేమో, మనుషులైనా మోసం చేస్తారేమో, మనుషులైనా అబద్ధము చెప్తారేమో, మనుషులైనా ఈ రోజు ఇస్తారని లేకపోతే మోసం చేస్తారేమో, దేవుడు అన్యాయం చేయుటకు అసంభవం అని చెప్పి యోబు అనేక భక్తుడు చెప్తున్నాడు అనమాట. అటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నప్పుడు మనము ఏమి జరిగినా, ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా దేవుడు నాకు ఉంటున్నాడు, మనుషులైనా అన్యాయం చేస్తారేమో కానీ, బంధువులైనా అన్యాయం చేస్తారేమో కానీ, దేవుణ్ణి నేను విశ్వసిస్తున్న, యెహోవా నాకు అన్యాయం చేయడని విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కొన్నిసార్లు అపాయంలో రావచ్చు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఏబు వలె, లేకపోతే కొన్నిసార్లు నిన్ను యేసేపు వలె నిన్ను శోధిస్తున్నాడేమో, లేకపోతే పరీక్షిస్తున్నాడేమో. ప్రతి విషయంలోనూ నువ్వు యెహోవాకు మొరపెట్టి దేవుడు నాకు అన్యాయం చేయవాడు కాదని నువ్వు విశ్వసించినట్లయితే, దేవుడు న్యాయమే చేస్తానని నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్న మహామములు, మిగిలిగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన రోజునికి సమను బట్టి మీకు స్తోత్రములు. ఉదయ కాల సమయంలో మొదలుకుని ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు దేవా. ఈ యొక్క సమయంలోనైనా, ఉదయ కాల సమయంలోనైనా ఈ యొక్క మాటలు వింటున్నారో, ఎంతరైతే ఉంటున్నారో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని మీరు నమ్మి విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Amen.